చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ గిరికుమార్ కలకోట తెలిపారు. వరంగల్ ముట్టివాడ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తవాడకు చెందిన సాయికృష్ణ నుంచి 50,000 విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు ఆయన వివరించారు. నాకు అనిపిస్తలేదు మెత్తటి ఆకులు తినండి. అది మా ఇది ఇది యాక్చువల్గా ఏంటంటే లీవ్స్ రూపం ఉంటుంది, ఆకులు ఆకులు మాది ఉంటాయి గ్రీన్ కలర్. బట్ తెంపిన తర్వాత ఇక్కడ సీడ్ కూడా కనిపిస్తుంది, వీటి సీడ్ కూడా కనిపిస్తుంది. ఈ చర్యలకు సీఎం కేసీఆర్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు ఆధారంగా దాని మీద పనిచేస్తూ డీజీపీ గారు అండ్ సిపి తరుణ్ జేష్ గారు, డీసీపీ అశోక్ కుమార్ గారు, మేము అందరం కూడా ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసేసి గంజాయి కోసము, గుట్కా కోసము, మట్కా కోసము ఇవన్నీ కూడా పట్టుకుంటే టీమ్స్ ఏర్పాటు చేసినాం. దానిలో భాగంగా ఈరోజు మన యొక్క టీం మెంబర్స్ అయినటువంటి జానీ పాషా ఎస్ఐ అండ్ రామ్రెడ్డి, వంశీకృష్ణ కానిస్టేబుల్స్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ శ్మశాన వాటిక దగ్గర, ఆటో రంగుల శ్మశాన వాటిక దగ్గర ఒక వ్యక్తిని సెర్చ్ చేస్తే అతని దగ్గర 500 గ్రాములు అంటే 6 కిలో వరకు గంజాయి దొరికింది. ఈ గంజాయి అనేది ఇతను పెద్దపల్లి రవివర్మ అనే అతని దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. లేబర్ కాలనీలో ఉంటారు, అతని దగ్గర కొనుగోలు చేస్తారు. ఈ గంజాయి అనేది చాలా విపరీత పరిణామాలకు గురి చేస్తుందని చెప్పేసి మేము అందరికీ తెలుసు. గంజాయి సేవించినటువంటి వ్యక్తి అతను మనిషిలా కాకుండా భ్రాంతికి గురైపోయి అతను ఏం చేస్తుందో అతనికే తెలియకుండా ఉంటుంది. ఒకసారి అలవాటు అయినటువంటి వాడు ఏ వయసు అయినా కానివ్వండి, ఆ న్యూరో సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అది